జనవిజ్ఞాన వేదిక 30వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా విజ్ఞాన అభినందనలు. దీనిలో నేను టీచర్ గారి లెక్చరర్గా, నేను ఫిజిక్స్ లెక్చరర్గా, నేను రీసెర్చ్లో ఉన్నా, ఫిజిక్స్ లెక్చరర్గా ఉన్నా, ఆ అనుభవం కన్నా నేను దీని ద్వారా చేసినటువంటి ప్రస్తావనలో పొందిన అనుభవాలు చాలా ఎక్కువ. ఎందుకంటే రాష్ట్రం మొత్తం తిరగడానికి అవకాశం కల్పించింది జనవిజ్ఞాన వేదిక. ఇందాక చెప్పారు మార్మూల్ ప్రాంతాలు. నేను కొన్ని సంఘటనలు మీ ముందు చెప్తాను. ఇందాక మన వాసుమాణి గారు చెప్పారు కొన్ని సందర్భాల్లో మారుతున్నటువంటి దానికి మనం సన్నద్ధంగా ఉండాలి. మన అందరం సైన్స్ ని శ్లాఘిస్తూ ఉన్నాం. సైన్స్తో ప్రమాదాలు కూడా ఉన్నాయి, నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు హ్యాకింగ్, అకౌంట్లో డబ్బులు దొబ్బేయడం. సైన్స్ అంతా మంచి చేయదు. సరగసి పేరుతో దొంగ ఫ్యాక్టరీలు పెట్టి బరోడా నుంచి బేబీ ఫ్యాక్టరీ చెప్పి అద్దె గర్భాల ద్వారా స్త్రీలను వ్యాపార వస్తువుగా మార్చినటువంటి గుజరాత్ నరేంద్ర మోదీ గారి ప్రధాన అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఎండగట్టింది జనవిజ్ఞాన వేదిక నారాయణ కార్యకర్త ముందు పెట్టుకొని ఆర్టికల్స్ ద్వారా రాశారు. కాబట్టి మిత్రులారా, పర్యావరణం విధ్వంసం అవుతుంది, ఎవరు మాట్లాడట్లేదు. మనం అనేక అంశాలు మనకి చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇది సంధికాలు అన్నారు ఇందాక, కరెక్ట్ అది. ఎందుకంటే సైన్స్ విస్తృతంగా అభివృద్ధి చెందుతా ఉంది. సైన్స్ తో జరిగే మోసాలు అంతుపట్టిన విధంగా ఉన్నాయి. ఇవాళ మీరు పెద్దవాళ్ళు చూడండి, డాక్టర్లకి ఇల్లు ఒక పుట్టికి మధ్య పెద్ద చర్చ జరుగుతుంది. మాంసాహారం తింటే నేను సన్నగా అయిపోయాను, అసలు రోజు మాంసం తినండి, కొబ్బరి నుండి తాగండి అని ప్రచారం చేస్తా ఉన్నారు. డాక్టర్లు ఏమో డయాబెటీస్ ఒకసారి వస్తే తగ్గదని చెప్తున్నారు, అన్ని తగ్గిపోతాయి అన్నారు. దీని మీద జనవిజ్ఞాన వేదిక చాలా జాగ్రత్తగా స్పందించాలి. ఎందుకు చెప్తున్నారంటే మనిషి పరిణామ క్రమంలో ఈ ఆహారం సంతులనం, న్యూట్రిషన్, డైట్ అని మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడే వేణుగోపాల్ రాజు చెప్పారు, ఓ పక్క భార్య కట్ల వాళ్ళు వస్తున్నారు గోమూత్రంతో సర్వం అన్నీ అయిపోతాయని చెప్పి, ఇవన్నీ కూడా చర్చ జరగకుండా శాస్త్రీయంగా మనం రుజువు చేయకుండా ఎమోషనల్గా వెళ్ళిపోయి మనం కనుక ఇరుక్కుంటే మేము కంటి చూపుతో స్వామి విషయంలో అలాగే జరిగింది. పెదవాళ్ళ వాడు వచ్చి వెళ్ళాలంటే స్త్రీ నగరంగా కూర్చోబెట్టి అన్ని తగ్గిస్తామంటే ఛాలెంజ్ చేశాం. ఇరుక్కున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చెప్పాల్సింది అదృష్టం అనే మాట వాడకూడదు. కానీ సురేంద్ర బాబు అనే కమిషనర్ మనకి మద్దతుగా నిలబడ్డాడు కాబట్టి ఆ రోజు వెరగా శ్రీనివాసు మాకు అక్కడ విజయవాడలో ఉన్నటువంటి కమిటీ మీ అందరం కూడా ప్రాణాలతో బయటపడ్డాం. తర్వాత స్వామిని ఎండగట్టగలిగాం. కాబట్టి మనం గుంటూరు చర్యలు తేలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాలు. అలాగే మా తిరువురు శాఖ హరికృష్ణ గారి మిగతా వాళ్ళ యొక్క అందరూ వెళ్ళిపోయి 33 వ్యాధుల్ని 100 రూపాయలతో పరీక్ష చేస్తా చెప్పి చేస్తే వాళ్ళు దానికి ఇచ్చి చాలా మురళీమోహన్ ఇక్కడే ఉన్నాడు మనకి పండుపల్లి శాఖ అలాగే కామేశ్వరరావు గారు వీళ్ళంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అమ్మాజీ గారి. అంటే కొన్ని కొన్ని మనం సంక్షోభాలను ఎదుర్కొనేటప్పుడు సైన్స్ ద్వారానే ప్రామాణికం దాన్ని చట్టపరమైన చూపించాలి. మతపరమైన విషయాలు మాట్లాడేటప్పుడు మిత్రులారా నేను చెప్తున్నాను, మన నేను పెద్దవాడ బార్ అసోసియేషన్ అడ్రస్ చేశాను, నేను లీగల్ పర్సన్ కాదు. దేని మీద అడ్రస్ చేశానంటే ఈ మిరాకిల్స్ ప్రివెన్షన్ మీద, సైంటిఫిక్ టెంపర్ మీద, ఎన్విరాన్మెంటల్ లాస్ మీద మాట్లాడమన్నారు నన్ను. ఎందుకంటే పాలపెట్ట రాష్ట్రపక్షి కదా, పాలపెట్టకు ఆలవాలమైన 29 గ్రామాల్లో జమ్మి చెట్టు త్వరలో
అన్ని విధ్వంసం చేస్తున్నారు కదా, నేను కోర్టుకి వెళ్ళొచ్చా సార్ అడిగాడు. నేను కోర్టుకి వచ్చి మాట్లాడతా సార్, మీరు జడ్జిని కూడా పిలవండి అని చెప్పాను. బాలపేట మన రాష్ట్ర పక్షే కాదు, తెలంగాణ రాష్ట్ర పక్షి, కర్ణాటక రాష్ట్ర పక్షి, ఒరిస్సా రాష్ట్ర పక్షి, మరి ఈ నాలుగు రాష్ట్రాల రాష్ట్ర పక్షిని కనుమరుగయ్యేటి చేస్తున్నామనే వాళ్ళ. బాలపేటకి ఆధారమే లేదు వాళ్ళకి రైతుంది గ్రామాల్లో, ఎందుకంటే అది గూడు కట్టని పక్షి, ఇండియన్ రూరల్ బర్డ్ అంటారు. అది త్వరలో మాత్రమే బతుకుంది, త్వర లేకుండా చేస్తున్నామా? ఏంటి జరిగే విధ్వంసం? జనవిజ్ఞాన వేది కార్యకర్తలు చాలా కులంకుషంగా అధ్యయనం చేయాలి, నీటి మీద అధ్యయనం చేయాలి. ఆంధ్ర రాష్ట్రం నీటి సంక్షోభంలో ఉంది. నేను ఈనాడు నాలుగు ఆర్టికల్స్ రాశాను, స్వయాన సీఎం నన్ను పిలిచేది ఉద్యోగస్తులతో ఉన్న జాగ్రత్తగా ఉండు రాయబారని చెప్పారు. ఈనాడు ద్వారా నేను గోపంగా చెప్తున్నా ఇక్కడ, ఎందుకంటే వైకుంఠపురం రిజర్వాయర్ నేను ఇచ్చిన సరిహద్దు కడుతున్నాడు. నేను రాశాను దాంట్లో ప్రత్యేకమైన రిజర్వాయర్ కావాలి, ఎమ్మకూరు దగ్గర బ్యాలెన్స్ రిజర్వాయర్ ఓపెన్ చెప్పండి, వెరిఫై చేసుకోండి. కొండల ఫోటోలు ఈనాడు గ్రామం వేశారు. ఈ రాష్ట్రానికి నీరు ఎక్కడ లేదు. యుఎన్ఓ చెప్పిన ప్రకారం మనిషికి 150 లీటర్లు నీరు కావాలి. ఇప్పుడున్న ఆంధ్ర విజయవాడ జనాభా 10 లక్షల జనాభా, గుంటూరు జనాభా 7 లక్షలు, ఫ్లోటింగ్ పాపులేషన్ 2 లక్షలు, మొత్తం కలిపితే 25 టీఎంసీలు కావాలి. కృష్ణ నదిలో ఉంది మాక్సిమం 4 టీఎంసీలు. ప్రకాశం బ్యారేజ్ ద్వారా ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు అని వీటి అడిగితే కంపనం ఉద్దేశింది. వెంటనే ఓ అవమానంగా దాంట్లో వచ్చినాను, అంటే మిత్రులారా ప్రశ్నిస్తే ఎవరికైనా ఆసక్తి పెరుగుతుంది, కానీ ప్రశ్నించడమే ప్రగతికి నాదే జరిగిన వేదిక నమ్ముతుంది. నేను కూడా నమ్ముతున్నాను. సైన్స్ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో కూడా నేను చెప్తున్నాను. ఒక ఎంసీఏ చదివినటువంటి కుర్రాడు, ఓ బీటెక్ చదివిన కుర్రాడు, ఇద్దరు చేతబడి చేస్తున్నారని చెప్పి ఒక అతను మాల, ఒక అతను మాలిగ, నందిగాం దగ్గర కృష్ణా జిల్లా నందిగాం దగ్గర ఒక పెద్ద చేతబడి జరిగింది. మా కీర పాలు ఇవ్వకుండా చేతబడి చేశాడు. చేసిన కుర్రాడేమో ఎంసీఏ కుర్రాడు, పళ్ళు రాకపోతున్న కుర్రాడేమో బీటెక్ చదివిన కుర్రాడు. నిజమండి, చదివింది ఏంటి, వీళ్ళు చేసేది ఏంటి, ఎవరికి ఎవరికి చేశారు, కీలకి చేతబడి చేశారు, పాలు కాకుండా. ఇక ఈ పంచాయతీకి జనవిజ్ఞాన వేదిక నిజేసా కదా, అక్కడ జనవిజ్ఞాన వేదిక పోలీసు సమక్షంలో సభ పెట్టారు. అయ్యా వీళ్ళకి మూఢనమ్మకాలు ఎక్కువైపోయాడు, ఎట్లా పరిస్థితి వచ్చింది, సరే మన మ్యాజిక్లోనే ఉంటాయి కదండి, కొబ్బరికాయ తీసుకెళ్లి కొట్టి దాని ఊరు పెట్టి మనం తీస్తామని. మనకైనా తెలియగలడు, ప్రజలు చాలా తెలియగలడు. ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, మన ప్రజల్లో గెలితే కానీ మనకు తెలియదు అని. గ్రామాల్లో వాడు బాగా తాగి తలబడి కట్టుకుని వచ్చాడు, నువ్వు తమ్ము ఉంటే నువ్వు తెచ్చిన కొబ్బరికాయ కాదురా, నేను ఇచ్చిన కొబ్బరికాయ ఒప్పు చేయాలి. సభ 2000 మంది సభ, మా ఇంటి ఉద్రిక్త వాతావరణం, పోలీసులు సమరంగా, మేము మన వెర్ర శ్రీనివాసు అందరూ ఉన్నాం, ఏం చేయాలి అర్థం కాదు. అప్పుడు నేను వెంటనే కత్తిరి ఒకటి తీసుకుని టకటక నా చుట్టూ కత్తిరించి, తమ్ము నువ్వు నా చేత పడి చేస్తాను, నా చుట్టూ నా పట్టు నీకు ఇస్తున్నానని చెప్పి రెచ్చగొట్టే జనాలు. రెచ్చగొట్టగానే సిఐ తాడు గుర్తుంది, ఏదో జరిగేట్టుందని పారిపోయాడు. నేను వెళ్ళేది సమరంగా అందరూ అంటే చెప్తున్నాడు సార్, అన్ని సిచ్యువేషన్ ఒక రకంగా ఉండవు. ఆ పరిస్థితి అయిన తర్వాత వాడు జారుకున్నాడు, గ్రామస్తులందరికీ ధైర్యం వచ్చింది, మేము ఇక్కడే ఉంటాం. సమరంగా గారు కూడా గట్టి మాట్లాడారు, మేమందరం ఇక్కడే ఉంటాం, మీకు కావాలి చేపడుతుంటే మామే చేయండి, ముందు మామే రుజువు చేయండి, తర్వాత మేము మిగతా చేద్దాం. తర్వాత అప్పుడు సంక్షోభం వచ్చింది. అంటే అంత కెపాసిటీ మీకు బిల్లు రావాలంటే అంత ఈజీ కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇవాళ మీడియా ఉన్న పరిస్థితిలో ఎట్నుంచి ఎటు తీసుకుంటుందో ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే చాలా ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఐపీసీ 269 అండ్ ఐపీసీ 270 మధ్య బాగా పెడతా ఉన్నారు. మత మనోభావాలను దెబ్బతీసినందుకు గాను మన కేసు రిజిస్టర్ చేస్తాడు సైంటిఫిక్ నెంబర్ ప్రకారం. సార్ మీరు రాజ్యాంగం 51(a)(h) ప్రకారం ప్రతిపౌరుడు, మీకు సైంటిఫిక్ నెంబర్ కలిగి ఉండాలి. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు, మీరు చెప్పిన నిజమే. కానీ 269 ఏం చెప్తుందంటే ప్రతి పౌరుడు తన మత విశ్వాసాలను తను నమ్ముకోవచ్చు, మీరు ఆ దెబ్బ కొట్టారు కాబట్టి మీ మీద కేసు పెడతా ఉంటాయి, వాళ్ళ మీద కేసు పెడతా ఉంటాయి. అందుకని కొంచెం మనం సైంటిఫిక్ లాస్ చట్టాలని అధ్యయనం చేసుకోవాలి. మారుతున్న సమాజంలో సైన్స్ పాత్ర ఒక గ్లామరస్ గా మాత్రమే కాదు, విధ్వంసకరమై కూడా ఉంది. కృత్రిమ మేధ వస్తా ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇందాక చెప్పారు రోబోలు, మానవ వాడికి ప్రత్యామ్నాయంగా వస్తా ఉన్నాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలి, దాని ద్వారా జరిగే విధ్వంసాన్ని, అలాగే అంటువ్యాధుల్ని, మాయలు, హాస్పిటల్ ద్వారా జరిగేటువంటి మోసాలు, మందులు, పేటెంట్ చట్టాలతో జరిగే మోసాలు, ఇవన్నీ మనం మాట్లాడకుండా ఉన్నత స్థాయిలో కేవలం భూస్థాయిలో మామూలు విషయాలు కనుక మాట్లాడినట్టే కష్టం. కాబట్టి ఇట్లాంటి ఉన్నతమైన సైంటిఫిక్ అంశాలని మీరు కనుక వర్క్షాప్ పెట్టుకుంటే నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా ఈ మారుతున్న ఆంధ్ర తలమూరు జిల్లాలో మేధావుల కొరత ఏర్పడింది, ఉన్న మేధావులు అంతా వలసపోతున్నారు, ఇక్కడ ఉన్న మేధావులు బయటికి రాదు. ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే ఏ ల్యాబుల్లోంచి ఏ ప్రొఫెసర్ ఎవరు సమయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఇది దయనీయమైన పరిస్థితి మనకి. కానీ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో జన విజ్ఞాన వేదిక మాత్రమే ఒక కరదీపుగా, ఒక వెలుదీపుగా సామాన్య ప్రజల పట్ల
పక్షాన పనిచేస్తున్న ప్రకారమే నమ్ముతున్నాను. దానికి ముందుగా ఇక్కడ వచ్చినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారని మొన్న వాళ్ళ శిబిరంలో కూడా మాట్లాడాను. ఖచ్చితంగా జన విజ్ఞాన వేదిక ఆశా దీప్తి ఎవరంటే ఆ యువ కిశోరాలని మనం బలంగా నమ్ముతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి దానికి ధన్యవాదాలు తీసుకున్నా. అలాగే ఒక మాట చెప్తారా, కృష్ణా జిల్లా జన విజ్ఞాన వేదికలో ఒక కార్యకర్తగా ఏది ఏడీ సాక్షి చెప్పి వికీపీఎస్లో ఇంజనీర్గా ఎక్సలెంట్ ఇంజనీర్గా పనిచేసి తన శరీరం మొత్తాన్ని దానం చేశాడండి. జన కేవలం జన విజ్ఞాన వేదిక యొక్క నమ్మకంతో అతను శరీరాన్ని మిడుపుగానే ఇచ్చేశాడు, అంటే ఆచరణలో చేసి చూపించాడు. అలాగే బతుకునంత కాలం కూడా జన విజ్ఞాన వేదిక కోసం పనిచేసిన డాక్టర్ బిఆర్కే రెడ్డి గారు, ఆయన కూడా చనిపోయారు కృష్ణా జిల్లా నుంచి ఈ 37 ప్రస్థానంలో. అలాగే ఇక్కడ మా రిటైర్డ్ ప్రిన్సిపల్ మహాభాష గారు ఉన్నారు, ఇంకా ఎందరో కార్యకర్తలు, వాళ్ళందరినీ కూడా తలుచుకోకుండా కృష్ణా జిల్లా జన విజ్ఞాన వేదిక లేదు. ఎందుకంటే అనేక కార్యక్రమాలు చేశామంటే వీళ్ళందరి సహాయ సహకారం వల్ల, అనేక మంది పెద్దల వల్ల, అలాగే ప్రేమానంద కార్యక్రమం కూడా విజయవాడ నడిగొడ్డు పెట్టగలిగామంటే అనేక మంది పెద్దల సహకారం, వాళ్ళందరికీ కూడా విజ్ఞాన అభినందనలు విప్లవాభినందనలు తెలియజేస్తూ చనిపోయిన వాళ్ళకి నా జోహారు, అలాగే దీనికోసం పనిచేసే వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. శ్రీకుమార్ గారిని మా రాజా మాణిక్య గారు మెమోరియల్తో సత్కరించవలసిందిగా తెలియజేస్తున్నారు. డాక్టర్ రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. కార్యకర్తలకి ముందుగా అభివందనలు. నేను